వెస్ట్ గోదావరి పోలీసులు బోర్డర్ చెక్ పోస్ట్ పెట్టారు. పెట్టి విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు ఏలూరు వెళ్ళలేకుండా ఆపేస్తున్నారు. అయితే ఈ విషయం మీద జర్నలిస్టులుగా మేము వెళ్లి అక్కడ సీఐ గారితో మాట్లాడాం. సార్, ఇక్కడ పెట్టడం వల్ల మాకు రెండు గ్రామాలు అవతల ఉన్నాయి, ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి చెక్ పోస్ట్ ని తీసుకెళ్లి కల్పర్లో పెట్టుకోండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. పైగా ఇక్కడ పెట్టడం వల్ల నాలుగు రోడ్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పాం. మీరు ఎవరు చెప్పడానికి అన్నారు, మేము ఎక్రేషన్ కార్డులు అయిన తీసి చూపించాం. దాంతో నా లిమిట్ లో నేను పెట్టుకుంటానని అక్కడి నుంచి మాట మాట వచ్చింది. ఈలోపు డీఎస్పీ గారు వచ్చారు, మీరెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అన్నారు. మేము జర్నలిస్టులు అని చెప్పి ఎక్కడేషన్ కార్డులు చూపించాం. జర్నలిస్టులు అయితే ఏంటర్ అని చెప్పి కర్రలు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు గుడ్డును బంధించి బాధేశారు. అందరం ఎక్కడేషన్ కార్డు చూపించిన తర్వాతే డీఎస్పీ గారు కొట్టారు. కాబట్టి ఇది ఖచ్చితంగా జర్నలిస్టుల మీద కావాలని చేసిన దాడి అని చెప్పి నేను గట్టిగా చెబుతున్నా. తెలియకుండా కొట్టిందైతే మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఐడి కార్డులు ఎక్కడేషన్ గవర్నమెంట్ ఇచ్చిన ఎక్కడేషన్ కార్డు చూపించిన తర్వాత కొట్టాడు కాబట్టి తక్షణం డీఎస్పీని సస్పెండ్ చేయాలని చెప్పి అనుమంజించడంలో మేము ధర్నా చేశాం. వెస్ట్ గోదావరి పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి. తక్షణం మా మీద దాడి చేసిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఇంక మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆందోళన చేశాం. దాదాపు గంటసేపు రోడ్డు మీద కూర్చుంటడంతో పేరు నాని గారు మినిస్టర్ గారు లైన్లోకి వచ్చారు. జిల్లా ఎస్పీ గారు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ ఘటనకు బాధ్యత కొట్టిన డీఎస్పీ మీద చర్యలు తీసుకుంటాం, మీరు ఆందోళన విరమించాలన్నారు. మేము ఇంకో డిమాండ్ కూడా పెట్టాం, తక్షణం చెక్ పోస్ట్ ఎక్కడి నుంచి తీసి కల్పర దగ్గర పెట్టుకోవాలని కూడా చెప్పాం. దానికి తక్షణమే చర్యలు తీసుకుంటాను, దీని మీద ఆందోళన విరమించాలని మా నాని గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆయన హామీతో మేము ఆందోళన విరమించాం. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకు హక్కు ఇచ్చింది. మేము ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు, న్యూస్ కవర్ చేయొచ్చు అని చెప్పి అది తెలిసి ఒక జర్నలిస్ట్ అని తెలిసి కూడా దాడి చేసిన డీఎస్పీ ఇది కావాలని కక్షపూరితంగానే మమ్మల్ని కావాలని కొట్టాడు. కాబట్టి అతని మీద హత్యాయత్నం హత్య కేసు నమోదు చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయం ఇప్పుడు ఏడుగురికి తీవ్రమైన గాయాలని దీని మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం.